నేనా మూసలు అన్నైపోతున్నా, పనులు కూడా ఒంటరిగా చేసుకోలేకపోతున్నా. బాబుకా పెళ్ళిడు వచ్చేసింది. వాడికి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేస్తే ఇంకా అమ్మాయికి మొత్తం అప్పగించేసామనుకో, ఇంటి పని మొత్తం చేసేసుకుంటది. ఇంకా ఇంకా బాబుకి పెళ్లి చేసేయాలి అంటున్నాం కాబట్టి ఒక మంచి పిల్లని చూసేస్తా తొందరగా. ఇంటి సంప్రదాయాలు తెలిస్తే చాలా పిల్లకి, ఇంటి పని వంట పని చేసుకుంటే సరిపోతుంది. ఒక 10th క్లాస్ చదివినా చాలు. ఒక మంచి పల్లెటూరు అమ్మాయిని, ఒక మంచి సాంప్రదాయ కుటుంబంలో నుంచి వచ్చిన ఒక అమ్మాయిని బాబుకిచ్చి పెళ్లి చేసేస్తా. అంతటితో నా బాధ్యతలు చాలా వరకు తగ్గిపోతాయి. ఈయనకి చెప్తే ఏమో నువ్వే చూడు అంటారు, ఈయన పట్టించుకోరు. నేనేగా పట్టించుకోవాల్సింది ఇంకా బాబు సంగతి. అందుకు ఒక నెలలో పెళ్లి చేసేస్తా. అప్పుడు మీతో మళ్ళీ కలుస్తా, నా గోడల్ని చూపిస్తా, సరేనా? లే మూసలు దాన్ని అయిపోతున్నా. వీడి మ్యారేజ్ ఇదంతా కవర్ చేసేసుకోవాలి, లేకపోతే మూసలత్తా అనిద్దేమో ఆ పిల్లి వచ్చి నన్ను. అందుకు కవర్ చేసేస్తా, కలర్ వేసేస్తా, సరేనా? ఇంకా పెళ్ళయ్యాక మీతో నా కోడలికి చూపిస్తా, మీరేమంటారు? పెళ్ళైతే చేసేసా, ఇంకా కోడలి పిల్ల చేతి కాఫీ ఎలా ఉంటుందో రుచి చూడాలి కదా. కాఫీ చేయమందామా, టీ చేద్దాం, చేయమందామా? టీ చేయమందాం ఈసారికి, రేపు కాఫీ చేపించుకుందాం. ఇన్ని రోజులు నేనే చేసుకున్నా టీ, నేనే తాగా, ఏమంత ఇంట్రెస్ట్ కూడా రాట్లా. కోడల చేతి టీ సూపర్ గా ఉంటుందని చాలా దగ్గర విన్నా నేను, అందుకు అమ్మాయిని పిలుస్తా, సరేనా? కోడల పిల్ల, కోడల పిల్ల, ఎక్కడున్నావు అమ్మా, ఒకసారి ఇట్రా, తొందరగా రా అమ్మా ఒకసారి. ఏందత్తయ్య పిలిచారు? వస్తున్నా. ఏం గుర్తొచ్చిందో ఏమో ఇప్పుడు పిలిచారు నన్ను. ఏదైనా చేయమంటే ఎలా చేయాలో నాకేమీ రావే అసలు. సరే ఫస్ట్ వెళ్దాం, ఏం చెప్పాలో అసలు. ఏంటత్తయ్యా, ఒకసారి నీ చేతితోటి టీ చేసి పెట్టమ్మా, తాగి పెడతా. ఇన్ని రోజులు నేనే చేసుకునేదాన్ని, ఈ ఒక్కసారికి నువ్వు చేసి పెట్టు, నీ చేతి టీ తాగుతా, సరేనా? టీనా? తీసుకొస్తాను అత్తయ్యా. చెయ్యాలంట టీ ప్రిపేర్ చేయడం నాకు అస్సలు రాదే, ఎలా చెయ్యాలప్పా? ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఏదో ఒక ఐడియా వచ్చింది. థింక్ చెయ్యి, థింక్ చెయ్యి, థింక్ చెయ్యి. ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి? మొబైల్లో చూద్దాం, ప్రతిదీ ఉండిద్ది. టీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేస్తా, చేసేస్తా, మార్కులు కొట్టేస్తా అత్తయ్య దగ్గర, ఓకేనా? టీ ఎలా చెయ్యాలి, ఇందులో రెండు పద్ధతులు ఉన్నాయి. ఫస్ట్ ఏమో మిల్క్ వేసిన తర్వాత టీ పొడి వేశారు. టీ పొడి అంటే నల్లగానే ఉండిద్ది కదా, వైట్గా ఉండేది చక్కెర అనుకుంటా. నల్లగుండేది టీ పొడి, తెల్లగుండేది చక్కెర. మా అమ్మ నేర్చుకో నేర్చుకో అంటుంటే అన్నీ వచ్చు అన్నీ వచ్చు అనుకున్నా, ఇప్పుడేమో రావట్లేదు నాకు, ఏం చేసేదబ్బా? సర్లే ఇందులో చూసేద్దాం, చేసేద్దాం. సరే తెల్లగుండేదే కదా, తెల్లగా ఏదుంటే వేసేద్దాం. ఇంకా చేసేసి తీసుకెళ్దిస్తా అత్తయ్యకి. ఎలా ఉంటుందో ఏమో, టీ చూస్తే ఏమో రంగు బాగానే ఉంది కానీ అత్తయ్యకు నచ్చిద్దో లేదో. అంటైనా కానీ ఈ పిల్ల టీ తీసుకురాదేంది, ఏమైనా అది? కోడలి పిల్ల, ఏందమ్మా ఇంకా టీ తీసుకురాలేదు నువ్వు? ఏందమ్మా ఇంతసేపు? సర్లే ఇట్టి ఊటీ తాగుతా అత్తయ్యా. టీ అమ్మ టీ ఎలా ఉండిద్దో, ఏవో బాగానే ఉండిద్దిలే. అయినా షుగర్ కొంచెం ఎక్కువైతే ఏమైంది, తక్కువైతే ఏముంది, మన కోడలేగా, అడ్జస్ట్ చేసుకోవాలి మరి. ఎలా ఉంది అత్తయ్యా?
ఏందమ్మా ఇది, చక్కెరతో చేసావా ఉప్పుతో చేసావా నువ్వు? నీకు టీ చేయడం రాదా? అంటే తెల్లగుండేది చక్కెర అనుకుని వేసా, అది ఉప్పు అనుకోలా.